నందిగామ మండలం మేకగూడ గ్రామ చౌరస్త వద్ద హిమన్సీ బిస్కెట్ పరిశ్రమలో ప్రమాదం చోటు చేసుకుంది. పరిశ్రమలో గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం జరిగిందని తెలిపిన కార్మికులు. ఈ ప్రమాదంలో యాదవచారి, శివశ్యాం, బజ్జునాథ్లు గాయాల పాలయ్యారు. వీరిని శంషాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బిస్కెట్ కంపెనీ వద్ద జరిగిన ప్రమాదంను సందర్శించిన రంగారెడ్డి జిల్లా సర్పంచ్ సంఘం అధ్యక్షులు జిల్లాల వెంకటరెడ్డి, చెట్పీవై చైర్మన్ ఈట గణేష్, కుమార్ గౌడ్ కార్మికులకు న్యాయం చేయాలని కోరుతూ కంపెనీ యజమానిపై ఫిర్యాదు చేయడం జరిగింది. వలస కార్మికులను ఉత్సాహిస్తే సహించం సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ. పోలీసుల జోక్యంతో వెనుదిరిగిన సిపిఐ నేత నారాయణ నిబంధనల ప్రకారం ఇతర రాష్ట్రాల కార్మికులను వారి సొంత గ్రామాలకు పంపించే వరకు ఆకలి దప్పికాలతో వేచి చూసే ఓపిక సహించిందని, అవసరమైతే లాక్డౌన్ బ్రేక్ చేసైనా అటు కేంద్ర ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు వారి స్వస్థలాలకు పంపించాలని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. బీహార్, ఒరిస్సా పాటు ఇతర రాష్ట్రాల కార్మికులు ఇబ్బందులు పడుతున్నట్టు, అదేవిధంగా స్వస్థలాలకు వెళ్ళడానికి పాసులు లేక ఇబ్బందులు పడుతున్న వారు ఫోన్ల ద్వారా సమాధానం అందిస్తే ఇక్కడికి వచ్చారని ఆయన అన్నారు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని వైద్యశాల వద్దకు చేరుకున్న సిపిఐ నేత నారాయణను పోలీసులు అనుమతించలేదు. నారాయణ రాక సమాచారం తెలుసుకున్న కొత్తూరు పోలీసులు శ్రీ చంద్రబాబు అప్పటికే అక్కడికి చేరుకొని ప్రస్తుతం లాక్డౌన్ ఉన్న తరుణంలో పరిశ్రమలోకి వెళితే కార్మికులు సామాజిక దూరం పాటించే పరిస్థితి ఉండదని పోలీసులు చెప్పడంతో నారాయణ వెనుదిరిగారు. ఈ సందర్భంగా ఆయన కొత్తూరులో మీడియాతో మాట్లాడుతూ ఇక్కడి వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ముందు చూపు కరువైందని, వలస కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని ఆయన అన్నారు. వారి ఇష్టపూర్వకంగా వారి సొంత గ్రామాలకు, సొంత ప్రాంతాలకు పంపించే విధంగా ఏర్పాట్లు చేసి వారిని స్వగ్రామాలకు తరలించాలని, నేను ఇలా లాక్డౌన్ బ్రేక్ చేసి తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నాకు దిగుతామని ఆయన అధికారులను హెచ్చరించారు. గురించి మా నారాయణ గారు మాట్లాడారు.
దీన్ని బట్టి కేంద్ర ప్రభుత్వానికి వలస కార్మికులు అంటూ ఉన్నారనిపిస్తుంది. ఒక సమాచారం లేదు వాళ్ళ దగ్గర, అంత అసమర్థమైనటువంటి విజిలెన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, నిఘాగా వాళ్ళ దగ్గర. దాన్ని బట్టి సమస్య వచ్చింది, లేదా 40 రోజుల పాటు ఉండి ఎక్కడ పడితే అది తిరగబడిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ జనాలు వచ్చింది. కానీ ఇప్పుడు పంపిస్తామంటే వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు వెళ్ళిపోతే అట్టా మాకు ప్రొటెక్షన్ పోతుంది కదా వీళ్ళు అంటున్నారు. ఈ పంపిన 40 రోజులు పంపించేసాడంటే మరి ఇప్పుడు వచ్చేసింది ఎవరు? కాబట్టి ఇది కేవలం కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థ వైఖరి వల్ల అనాథ వైఖరి వల్ల వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చూస్తున్న ఊరుకోలేదు. మీరే అందరూ ఏమంటారంటే మేము వాళ్ళకి కొంత ఇబ్బంది లేదు, మేము దీన్ని చేస్తుందాం, డబ్బులు ఇస్తుందాం, 7,500 రూపాయలు డబ్బులు ఇస్తుందాం, 20 కేజీ బియ్యం ఇస్తామని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చారు కానీ లేదు కదా. కాబట్టి ఇది ఇది కొనసాగితే మాత్రం ఇక్కడ ఇబ్బంది చూస్తాం. ఈ బైకెంట్ కార్మిక సమస్య రైషన్ కాకపోతే ఈ బ్రేక్ డౌన్ లాక్డౌన్ బ్రేక్ చేసాను సరే వాళ్ళని మొబిలైజ్ చేసి తీసుకెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ ముందర పోలీస్ స్టేషన్ పడేస్తాం. ఇప్పుడు మార్గం లేదు. వాళ్ళు జనగండ 100 రోజులు సస్తా ఉంటే వాళ్ళని కాపాడుకుంటా వాళ్ళని గాలిగో చేసి స్టేట్మెంట్ మాత్రం మా కదులు పెట్టుకోవడానికి వాళ్ళకి అందరికీ పొట్ట నిండి పనిచేస్తాను చెప్తే ఇంకేమంటాడు. ఆడ పాసైన పెట్టాలి వాళ్ళ పొట్ట నిండి వెళ్తే వింటారా? మేము కన్నా చూసాం 1,000 మంది కార్మికులు, 6,000 మంది కార్మికులు దాన్ని కమ్ముకోవాలి. ఎక్కువగా 8 మంది అని నాకు తెలియదు. కాబట్టి ఇంక 2 రోజులు సమస్య పరిష్కారం కాకపోతే ఏ ప్రాంతం నుంచి అయినా సరే మాకు మైగ్రెంట్ లేబర్ మాకు ఇబ్బంది పడి తెలిస్తే ఈ లాక్డౌన్ బ్రేక్ చేసి ప్రత్యక్ష ఆందోళన కుటుంబ హెచ్చరిస్తా ఉన్నాను. మార్గం లేదు, వీడికి వచ్చాను సేఫ్గా చెప్తా ఉన్నారు. అది కానీ అమలు అయితే మాకేం అర్థం కదా, లేకపోతే రేపు మళ్ళీ వచ్చి మేము ఇంకా ఆందోళన చేస్తాం. పిఎన్జీలో లేబర్ ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ట్రాఫిక్ రూల్స్ పాటించి క్షేమంగా ఇంటికి చేరాలని శారదా ట్రాఫిక్ ఎస్ఐ రఘు అన్నారు. గత 2 రోజులుగా జాతీయ రహదారి NH 44 స్పెషల్ డ్రైవ్ కింద లారీ డ్రైవర్లు వారు వెళ్లాల్సిన రూట్ కాకుండా ఇష్టానుసారం వెళ్తున్న లారీ డ్రైవర్లకు అవగాహన కల్పిస్తూ వారికి ఫైన్ వేయడం జరిగిందని, 2 రోజులలో 216 లారీలు 280,000 ఫైన్ వేశామని ఆయన తెలిపారు. ట్రాఫిక్ నియమ నిబంధనలు ప్రతి ఒక్కరూ విధిగా పాటించాలని ఆయన కోరారు.
పాప అవతలైన ముందు ఏపీ 39W 9128 ఖాజా మండే ముస్లిం అవతలైన సార్ మామూలు హైవే పైన జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ముఖ్యంగా మా నోటీసుకు వచ్చిన విషయం ఏమంటే అందరూ వెహికల్ అందరూ కూడా లైన్ వయలేషన్ చేయడంతో రోడ్డు యాక్సిడెంట్ ఎక్కువ జరుగుతుంది మా దృష్టికి రావడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు నిన్న గత 2 రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ కింద లైన్ వయలేషన్ చేస్తున్నాం. లైన్ వయలేషన్ అంటే హైవే పైన డివైడర్ నానుకొని ఫస్ట్ లైన్లో కార్లు రావడం, సెకండ్ లైన్ నుంచి హెవీ వెహికల్స్ గుర్తుకు రావడం జరగాలి. కానీ చాలామంది లాంగ్ డ్రైవర్స్ కానీ తర్వాత లోకల్ డ్రైవర్స్ కానీ ఎవరు కూడా ఇలాంటి రూల్స్ పాటించకుండా వాళ్ళు ఇష్టానుసారంగా రోడ్డు పైన తిరుగుతున్న వల్ల ప్రమాదం జరుగుతుంది మా దృష్టికి రావడం జరిగింది. దానిలో భాగంగానే వాళ్ళను ఎడ్యుకేషన్ చేస్తూ తప్పు చేసిన వాళ్ళకు సెకండ్ టైం ఛాన్స్ ఇస్తూ అలా వయలేషన్ చేసిన వాళ్ళకు రిపీట్ చేస్తున్న వాళ్ళకు రాయడం చలాన్ రాయడం జరుగుతుంది. నిన్న చూసినట్టయితే 120 చలాన్ రాసినాం, 150000 పర్ అమౌంట్ రాసినాం. అదేవిధంగా అదే కంటిన్యూ చేయడంతో పాటు ఈరోజు కూడా రాయడం జరిగింది. ఈరోజు 96 కేసులు రాసినాం, 130000 చలాన్ రాయడం జరిగింది. కాబట్టి దయచేసి అందరూ లాంగ్ డ్రైవర్స్ అందరూ గుర్తుంచుకోవాలి. హైవే పైన నేషనల్ హైవే పైన మీరు వస్తున్నప్పుడు రైట్ సైడ్లో డివైడర్ నుంచి ఫస్ట్ లైన్లో లైట్ మోటార్ వెహికల్స్ అంటే కార్లు తర్వాత ఫోర్ వీలర్స్ రావడం జరుగుతుంది. అలా కాకుండా హెవీ వెహికల్స్ అన్నీ కూడా లెఫ్ట్ నుంచి రావాలి. అదేవిధంగా బైక్ అందరూ కూడా బైక్ వల్ల కూడా ఒక లైన్ ఉంటుంది, దాంట్లో రావాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా వచ్చినట్టయితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి అందరూ కూడా లైన్ వేలను పాటిస్తూ ప్రమాదాలను అరికట్టే విధంగా మీ ముందు తయారు చేస్తున్నాం.